మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. శాస్త్రం ప్రకారం శనిగ్రహానికి అధిపతి శనీశ్వరుడు. అంతేకాదు ఆయన్ని న్యాయానికి దేవుడిగా చెప్తూ ఉంటారు. ఎందుకంటే తప్పు చేసిన వారిని ఎంత కఠినంగా శిక్షిస్తాడో, మంచి కర్మలు చేసేవారి పట్ల అత్యంత ఉదారంగా వ్యవహరిస్తూ ఉంటాడు. అలాగే గ్రహాల్లోకెల్లా అత్యంత సహనశీలి కూడా శనీశ్వరుడే. కొంతమంది శనిదేవుణ్ణి తలుచుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తాడని అనుకుంటూ ఉంటారు. కానీ గతంలో లేదా ప్రస్తుతం చేసిన చెడు పనులకు ప్రతీతిగా దాని ఫలితాన్ని అనుభవించేలా చేస్తాడనేది కొద్దిమందికి మాత్రమే తెలుసు. శనివారం రోజు ఈ విధంగా పూజ చేస్తే ఐశ్వర్యవంతులు అవుతారు అని పండితులు అంటున్నారు. ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నవారు, ఎన్ని పూజలు చేసినా ధనప్రాప్తి కలగటం లేదని బాధపడేవారు, ఎవరిని పూజిస్తే ఐశ్వర్యప్రాప్తి కలుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటారో, వారు హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక్కో రోజు ఒక్కో దేవుని కేటాయించి పూజిస్తూ ఉంటారు. అలా పూజించటం వల్ల ఆ దైవాలు సంతోషించి మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు అని నమ్ముతాం. అదేవిధంగా శనివారం ఏ దేవుణ్ణి పూజిస్తే మన సమస్యలన్నీ తొలగిపోతాయో ఈరోజు మనం తెలుసుకుందాం. వారంలో చివరి రోజైన శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైన రోజు. వైకుంఠవాసి అయిన విష్ణుమూర్తి స్వయంగా ఈ భూమి మీద వెలిశాడు అని శాస్త్రాలు చెప్తున్నాయి. తనను కొలిచిన వారిని కరుణిస్తాడు. శనివారం రోజు ఆయనను నియమనిష్టలతో పూజించి ఎవరైతే తులసిదళంను సమర్పిస్తారో వారిని తప్పకుండా అనుగ్రహించి అష్టైశ్వర్య ప్రాప్తి కలిగిస్తాడని పండితులు అంటున్నారు. ఎందుకంటే ఆయన సాక్షాత్తు విష్ణుమూర్తి కాబట్టి. ఆయన భార్య అయినటువంటి లక్ష్మీదేవి పద్మం రూపంలో ఈ భూమి మీద వెలసింది. ఆమె భర్త అయిన వెంకటేశ్వర స్వామిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారి కష్టాలను తొలగించి ధనవంతులను చేస్తుంది. ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని దర్శించి 9 ప్రదక్షిణలు చేస్తే మంచి ఫలితం దక్కుతుంది. మరియు రావి చెట్టును విష్ణు స్వరూపంగా భావిస్తారు. ప్రతి శనివారం రావి చెట్టుకు పూజ చేసి రాగి చెంబుతో నీళ్లు పోసి 3 ప్రదక్షిణలు చేస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి వారికి ధనప్రాప్తి కలిగిస్తుందని శాస్త్రాలలోని మాట. అదేవిధంగా శనివారం ఆంజనేయ స్వామికి కూడా చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన రామభక్తుడు. శ్రీరాముడు సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారం కాబట్టి ఎవరు విష్ణువును పూజించినా హనుమంతుణ్ణి పూజించినట్లే. 11 ప్రదక్షిణలు చేస్తే మీకు ఉన్న సమస్త దోషాలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. ఇక శనివారం రోజు శివుణ్ణి పూజించటం వల్ల అప్పుల బాధలు, శని బాధలు అన్నీ తొలగిపోతాయి. కావున మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా శనివారం నాడు వీరిని పూజించి మీకు ఉన్న సమస్యలను, అప్పుల బాధలను, దరిద్రాలను వదిలించుకొని సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.